సరే ఇటి అమ్మా. శశి ఏంటంకుల్, గుళ్ళో హోమం చేస్తున్నారట. పంతులు గారు ఫోన్ చేశారు. మనం ప్రతి సంవత్సరం చందా ఇవ్వటం ఆనవాయితీ. ఎన్ని వేలు ఇమ్మంటారు అంకుల్? ఏమైంది అంకుల్, అలా చూస్తున్నారేంటి? నేనేమైనా తప్పు మాట్లాడానా? నువ్వు ఒక్కసారి ఎన్ని వేలు ఇవ్వాలి అనేసరికి కాస్త షాక్ అయ్యామమ్మా. వేలు అవసరం లేదు, 500 ఇస్తే చాలు. వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అంకుల్. అంకుల్ ఇదిగోండి. ఏమో రజని, కాస్త కాఫీ ఇస్తే గుడికెళ్ళి చందా ఇచ్చేసొస్తా. నేను తీసుకొస్తాను తాపి అంకుల్, మీరు తాపిగా కూర్చోండి. శశి, శశి, ఏంటి? ఏం లేదు, కాఫీ. నాకు కూడా కొంచెం కాఫీ ఇస్తావని. బాబాయ్, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని. అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నే కోరుకున్న. కొంచెం కూడా జాలి దయ లేకుండా ఆ పాట ఎలా పాడుతున్నావు బాబాయ్? ఇది పాట కాదురా అబ్బాయి, జీవిత సారం. నువ్వు ఎంత ట్రై చేసినా, నువ్వెంత శోధించి పరిశోధించినా దక్కదు అని తెలుసుకున్నాక ఇలాంటి పాటలే పాడుకోవాలని హింట్ ఇస్తున్నాను. ప్లీజ్ బాబాయ్, నా ఎమోషన్స్తో పాడుకోకు, ఆడుకోకు. నీకు ఒక విషయం చెప్పాలి. అర్థమైందిరా, నీకు ఈ లవ్ గురు సలహాలు కావాలి. చెప్పు, ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు? విషయాన్ని విషమం కాకుండా చూసుకుంటాను, చెప్పేంటో. సింగపూర్ టికెట్స్ బాబాయ్. ఎరా, అప్పుడే నీకు వర్కౌట్ అయిపోయింది. నేనిచ్చిన సలహాలు వర్కౌట్ అయ్యాయన్నమాట. అందుకే మీ పిన్నికి నాకు సింగపూర్ టికెట్స్ ఇస్తున్నావా? నీకు ఇలా అర్థమైందా బాబాయ్? సీరియస్గా విను, మా ఆఫీస్లో మొన్న ఒక ప్రాజెక్ట్కి ఇంప్రెస్ అయిపోయి మా బాస్ వాళ్ళు మీ కపుల్కి హనీమూన్ ట్రిప్ గిఫ్ట్ అంటూ 2 టికెట్స్ స్పాన్సర్ చేశారు. ఇంకేంట్రా అవి? వెంటనే వెళ్ళి టికెట్స్ చూపించి మనం సింగపూర్ వెళ్తున్నామని చెప్పు, ఎగిరి గొంతేసి వచ్చేస్తుంది. హ్యాపీగా హనీమూన్కి వెళ్ళొచ్చు, డ్యూయట్స్ కూడా పాడుకోవచ్చు. బాబాయ్, నాకు తెలుసు నువ్వు ఫుల్గా ఈరోజు నాతో ఆడుకోవాలని డిసైడ్ అయ్యావు. శశి సింగపూర్ వస్తుందని ఎలా అనుకున్నావు? అసలు ముందు నా ప్రపోజల్ వింటుందా? టికెట్స్ చింపి అవతల పారేస్తుంది కదా. ఆ విషయం తెలుసు కదా, మరి ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు? అందుకే కదా నీ దగ్గరకు వచ్చింది. నా లవ్ గురు నువ్వే కదా, చెప్పు ఏం చేయాలి. అది సింగపూర్ టికెట్ అయినా సింగాపూర్ టికెట్ అయినా శశికి ఒకటే. ముందు బతిమాలు, బామాలు,
తనని ఇంప్రెస్ చేయడానికి చూడరా. ఒకప్పుడు నువ్వు ఉప్పు, తను నిప్పు.